హాయ్ గాయ్స్, ఎండలు అసలు ఏమున్నాయి కదా, బీభత్సంగా భయంకరంగా ఉన్నాయి ఎండలు అయితే. అందుకని నేను ఏదో ఒకటి కిరాయి వస్తుంది కదా అని చెప్పేసి మా స్టాండ్కి వచ్చాను. అక్కడ ఉండలేక ఇలా ఒక చెట్టు నీళ్ళు అక్కడ పెట్టుకొని పడుకున్నానన్నమాట. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి వస్తాయి కదా అని వచ్చాం. సో లక్కీగా మనకు వచ్చింది. మాకు మా ఊరి దగ్గర నుంచి పామటర్కి ఒక మేకలు ఉన్నాయంట, ఆ మేకలను తీసుకెళ్ళి అక్కడ దింపేసి రావాలి. సో మాకు పామర్ వచ్చేసి 85 కిలోమీటర్లు ఏమో వస్తుంది, అండ్ ఒక టోల్ గేట్ కూడా ఉంది. సో ఈరోజు మనం ఆ కిరాయికి అయితే వెళ్ళి వచ్చేద్దాం. ఒక అరగంటలో ఫోన్ చేస్తారన్నారు, కసేపు ఒక కునుకు తీసుకొని వెళ్ళిపోతే మనకి దారిలో నిద్ర రాకుండా ఉంటుంది. ఎండలు అలసిపోవటమే, ఎండలో అలసిపోవటమే. అవి అంత దూకుతుంటే ఇంకా దొరుకుతాయి. ఆ మూల కరెక్ట్ కదా, అక్కడ బండి పెడితే ముగ్గురు సరిపోవచ్చు. ఆడ అది అది దొరికేసి లాక్కునిపోతుంది. సూడు మేక అంటే ఏదో ఏమంటారా బాబు, మొత్తం తడిసిపోయాను. ఇంకా 35 పిల్లలు ఉన్నాయి, ఆ 35 పిల్లల్ని బండిలో వేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి నేను లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాను. చూడండి, ఆయన డబ్బులు ఏమి వేయలేదు. ఎందుకంటే బాటిల్ ఒకటి 20 చిన్నది థమ్స్అప్ చూడు ఇచ్చాయి.
కూలింగ్ తక్కువ ఉంది. నన్ను అలసిపోవటమేనే ఈరోజు లోపల ఇంది బండి దాని బండి కానీ ఏం కంగారు పడ మాకు కానీ వదులు వదులు అయ్యా సత్తాలు వదులు వదులు అయ్యా లాగుతాను. ఒకదాని మీద ఒకటి పడి చచ్చిపోతున్నాయి గాయస్. ఇంక నేను బయలుదేరిపోయాను. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, అదేంటంటే గొర్రెలకి అండ్ మేకలకి చాలా తేడా ఉంది. ఈ మేకలు ఏంటంటే మొత్తం మూకుమ్మడిగా ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి, ఒకదాని మీద ఒకటి పడిపోయి ఏదో చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేస్తున్నాయి అన్నమాట. కింద పడిపోయి ఇంక లెగలేక అసలు అలాగే ఉన్నాయి. అదే గొర్రెలు అనుకోండి, అలా ఏం చేయు, ఉన్న ప్రతిదీ కూడా అన్ని నుంచోనే ఉంటాయి. నుంచోనే ఉండటం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏది కూడా తొక్కుడు పడదు అన్నమాట. అంటే ఒకదాని ఒకటి తొక్కుకోవు, అంతా ఫ్రీగా ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఒకవేళ మనం బ్రేక్ వేసినా స్పీడ్ బ్రేకర్ దూకించినా కానీ ఒకదాని ఒకటి ఆనుకుంటే అంతేగాని మీద అన్ని కలిసి ఒకేదాని మీద అయితే పడిపోవు. అది దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇవి ఏంటంటే మేకలు అరుస్తూనే ఉండే దారి పొడుగుతూ అక్కడక్కడ ఎక్కువగా భయంకరంగా అరుస్తున్నాయి అన్నమాట. గొర్రెలైతే అలా ఎప్పుడు అరవలేదు. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరి విజయవాడ మనకి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇది కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న వ్యూ. మీకు చాలాసార్లు చెప్పుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎంజాయ్ చేయమని చెప్పి. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, పక్కన గుడి కనిపిస్తుంది, రైట్ సైడ్ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది, మొత్తం చాలా అయితే చాలా బాగుంటుంది. టోటల్గా ఇది మనకి లైట్ లోడే కాబట్టి నేనైతే ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా. బండి కూడా 60-60 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను నేను. 60 స్పీడ్కి కూడా మన బండి హ్యాపీగా వెళ్తూ ఉందన్నమాట. ఎందుకంటే లోడ్ వేసుకుంటే పాపం బండి చచ్చిపోద్ది, అంటే కొంచెం బరువుగా లాగుతూ ఉంటుంది అన్నమాట. అది నేను చెప్పేది. ఇప్పుడు మనం యాక్చువల్గా మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. లెఫ్ట్కి వెళ్తే మనం బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కుతాము, అండ్ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్కి తిరగాలి. అంటే పటమట ఆటో నగర్ గేటు అవి దాటుకుంటా వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి తాడిగడప, కంకిపాడు, ఊయూరు, ఊయూరు తర్వాత పామర్రు. అండ్ ఈ జర్నీలో మనకు ఒక టోల్ గేట్ అయితే తగులుతుంది. నేను ఈ దారిలో బండి కొన్నాక ఇది నేను మూడోసారి వెళ్ళటం. అంతకుముందు ఒకసారి రిటర్న్ కిరా ఏదో వేసుకొచ్చినప్పుడు వెళ్ళాను, బందరు వెళ్ళి వచ్చాను అనమాట. అప్పుడు నేను ఏ వీడియోస్ అయితే చేయలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ రెండు ఫ్లైఓవర్లు వేసారు. అదే రైట్ సైడ్ ఏమో అటు నుంచి వచ్చే వాళ్ళకి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళది. అయితే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్లో మనం అంతా క్లియర్ చేసుకుని వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ సో ఫైనల్గా మనం చాలాసేపు జర్నీ తర్వాత దావులూరు టోల్గేట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అండ్ ఈ టోల్గేట్ వచ్చేసి విజయవాడ మచిలీపట్నం రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే కంకిపాడు దాటగానే మనకి ఈ టోల్గేట్ అయితే ఉంటుంది, దావులూరు టోల్గేట్ అంటాము. యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి, నేను బండి కొన్నప్పటి నుంచి నాకు పేటిఎం ఫాస్ట్యాగ్ అయితే ఉండేది. పోయిన నెల మార్చితో అది మొత్తం క్లోజ్ చేశారు కాబట్టి నేను SBIది ఫాస్ట్యాగ్ చేయించుకున్నాను. ఈ ఫాస్ట్యాగ్ ఫీచర్ ఏంటంటేనంట, మనకి దాదాపు డబ్బులు అయిపోవడానికి వచ్చినా కానీ మనకి ట్యాగ్ అయితే పనిచేస్తుందంట. అంతకుముందు పేటిఎంలో అయితే మనకి మినిమం బ్యాలెన్స్ అని చెప్పేసి ఒకటి ఉండేది,
మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఎస్బీఐ ట్యాగ్లో ఏంటంటే మనం మినిమం బ్యాలెన్స్ కానీ అలాంటిది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 50 రూపాయలు ఉన్నా కానీ మనకి ట్యాగ్ పనిచేస్తుందంట. నేనైతే ఆ రకంగా మినిమం బ్యాలెన్స్ ఉన్నా కానీ ఒక్కోసారి డబ్బులు లేక టోల్గేట్ నుంచి వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ విషయంలో అయితే నేను ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ కార్డు అయితే సూపర్ అని చెప్తాను. ఇప్పుడు కూడా ఈ కార్డులో 150 రూపాయలు ఏమో ఉన్నాయి, 150లో ఇక్కడ మనకి 120 రూపాయలు అయితే కట్ చేసుకుంటారంట. అయినా సరే మనకి ఈ కార్డు అయితే హ్యాపీగా పనిచేసింది ఇక్కడ. అదే మనకి పేటిఎం అంత ముందు అయితే అది అసలు పనిచేసేది కాదు, దాంతో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మనకి ఈ హైవేలో 999 రోడ్డు ఉంది. ఆ 999 రోడ్డు మీద మన బండి ప్రశాంతంగా వెళ్తుందబ్బా. చూడండి బండి 60-60 స్పీడ్ అయితే నేను మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను. 60-60 స్పీడ్ వెళ్ళినా కానీ బండి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అసలు బండి మీద ఏ ప్రెజర్ ఉన్నట్టు లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఈ 60-60 స్పీడ్కి. పైగా మనకున్న లోడ్ వచ్చేసి ఎన్ని ఉంటాయి మహా అయితే ఒక 6 క్వింటాల్ ఏముంటుంది అంతే. 6 క్వింటాల్కి ఏముంటుంది బండికి ఒక లెక్క కాదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ రైడింగ్ కూడా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మధ్య మధ్యలో మనకి పోలీస్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం కదా, వాళ్ళకి డౌట్ వచ్చిన ప్రతి బండిని అలా పక్కకు పిలుస్తున్నారు వాళ్ళు. సో మన బండిని అయితే ఇక్కడ ఎవరు ఆపలేదు, మనమైతే ప్రశాంతంగా అండ్ జాయిగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే నేను మచిలీపట్నం హైవే నుంచి పామర్ రోడ్లోకి దిగాను. ఇది చూడండి, ఇదంతా పామర్ రోడ్డు. రోడ్డు మాత్రం సూపర్గా ఉంది, కానీ మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాలాగా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మంచి స్పీడ్కి వెళ్తారు, స్పీడ్ బ్రేకర్ దూకిచ్చేస్తారు. నేనైతే ఆల్రెడీ ఒకటి దూకిచ్చేసాను, అందుకని మీరు కూడా కొంచెం స్లోగా రండి. ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అటు ఇటు చూసుకుంటా వస్తే స్పీడ్ బ్రేకర్స్ దూకిస్తాం అన్నమాట మనం. కాబట్టి చూసుకొని జాయిగా రండి. ఫ్రెండ్స్, పామర్రు పక్కన పోలవరం అనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో దింపాలంట. సో మనకి ఈ రోడ్డు అయితే మనకి చల్లపల్లి వెళ్ళే రోడ్డు అంట. ఇది ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము, మనం డైరెక్ట్గా పోలవరం అనే ఊరు అయితే వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకొస్తాము. ఏంటి ఒకదాని మీద ఒకటే పోతున్నాయి. ఎక్కడ పడేసేదా బాబు, అన్ని లొంగడిపోతే. ముందుగా అన్నీ తినే ముందు పట్టుకో పట్టుకో ఖాళీ పోతుంది బాగా. గాయస్ మనం దింపేసి ఇంకా నేను రిటర్న్ అయితే బయలుదేరాను. ఇప్పుడు మనం ప్రస్తుతం విజయవాడ దగ్గర ఆటో నగర్ గేట్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో అయితే ఉన్నాము ఇప్పుడు. సో నైట్ జర్నీ ఇంటికి వచ్చేపాటికి నాకు 9 ఆ టైం అయితే అయింది. మనకి కెమెరాలో కాస్త నైట్ వ్యూ అయితే బాగోట్లేదు, చూసారు కదా ఎలా వస్తుందో. చండాలంగా ఉంది, చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే నైట్ పూట నేను వీడియోస్ అయితే చేయట్లేదు అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతసేపు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. దయచేసి ఆ సబ్స్క్రైబ్ అనేది ఏదో చేసుకొని
ఒక షేర్ కానీ ఒక లైక్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకోండి, మీకు ఏది నచ్చితే అది ఇచ్చుకోండి ఓకేనా. ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఎందుకంటే ఇలా వీడియోలు తీసి ఇలా అప్లోడ్ చేయడం ఎంత కష్టమో మీకైతే తెలియదు, వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అదైతే. అందుకని మాకు కొంచెం మోటివేషన్గా ఉండటానికి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వారధి దగ్గర ఉన్న మనకి సిగ్నల్ దగ్గర ఉన్నాను, అంటే ఇక్కడ మనకి వారధి ఉంటుంది. ఆ వారధి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి పైకి గుంటూరు అయితే వెళ్ళిపోవచ్చు, అండ్ అక్కడ నుంచే మనం రైట్ తిరిగితే మనకి బస్ స్టాండ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో మనకి వారధి నుంచి గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని డైరెక్ట్గా బస్ స్టాండ్ వైపు అయితే వెళ్దాం. గైస్ మనం నిన్న ఉయ్యూరు వెళ్ళి వచ్చాం కదా, అది అరౌండ్ మాకు వెళ్ళడానికి 82 కిలోమీటర్లు అండ్ రావడానికి 82 కిలోమీటర్లు వచ్చింది. అండ్ మనకి ఒక టోల్ గేట్ కూడా ఉంది, వెళ్ళేటప్పుడు 120, వచ్చేటప్పుడు 80 అనుకుంటా, మొత్తంగా టోటల్గా 200 పోయినాయి అనుకుందాము. సో ఇప్పుడు ఈ 160 కిలోమీటర్లకు గాను మనకి 1100 రూపాయలు డీజిల్ అనుకోండి, లేకపోతే 1000 రూపాయలు అనుకోండి. నేనైతే 1100 వేసుకున్నాను అండ్ టోల్ గేట్ ఒక 200, మొత్తం 1300 అవుతుంది. 1300 గాను మనం తీసుకున్న కిరాయి వచ్చేసి 4000 రూపాయలు ఇచ్చారు. సో మనకి ఈ 1300కి ఒక 200 టిఫిన్ అది ఇది అనుకున్నా మొత్తం 1500 అయిపోతుంది, అండ్ 2500 రూపాయలు వచ్చేసి మనకి ప్రాఫిట్ వచ్చినట్టు. ఎందుకంటే ఇది కొంచెం తక్కువే, అదే 3 టన్నుల లోడ్ ఉంటే కనుక మనం 5000 రూపాయల కిరాయి అయితే తీసుకుంటాం మేము. అండ్ ఇంకోటి మనకు అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువే ఖర్చు అవుతుంది, ఎందుకంటే మనకు లోడ్ వేసుకుని వెళ్ళాలి కదా. అండ్ ఇది ఈ లైట్ లోడ్కి మేము బండి కాస్త స్పీడ్గానే వెళ్ళాము, అండ్ బండి కూడా బాగుంటుంది, అంటే ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది, బాగుంటుంది. అదే లోడ్కి అయితే అంత స్పీడ్గా వెళ్ళలేము కదా, స్లోగా వెళ్తూ ఉంటాం, డీజిల్ ఖర్చు అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా మనం నిన్న వెళ్ళిన లోడ్ వచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ లోడ్ ఏం దొరుకుతుందా ఏంటా అని చెప్పేసి ఈరోజు అయితే నేను మా స్టాండ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బై బై.